నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తవ్వే కొద్దీ కొత్త విషయాలు. ఎస్ఐని ఏమార్చి ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి సొమ్ము తరలింపు. పెండింగ్లో ఉన్న 3 స్థానాలపై కాంగ్రెస్లో మథనం. మేనిఫెస్టో ఇతర అంశాలను బలంగా తీసుకువెళ్లాలని నిర్ణయం. చేవెళ్ల వేదికగా నేడు భారాస భారీ బహిరంగ సభ. ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేయనున్న కేసీఆర్. మరో 5 రోజుల్లో రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్. ఆత్మీయ సమ్మేళనాలు, రోడ్ షోలతో జోరు పెంచిన అభ్యర్థులు. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం అబద్ధమన్న మోదీ. అవినీతిపై చర్యలు కొనసాగిస్తామని స్పష్టీకరణ. ఎన్నికలు 2 సిద్ధాంతాల మధ్య యుద్ధమన్న రాహుల్. రాజ్యాంగ ప్రజాస్వామ్య రక్షణే ధ్యేయమని పునరుద్ఘాటన. బెంగళూరు కెఫే ప్రధాన నిందితులకు 3 రోజుల కస్టడీ. బాంబు దాడి అనంతరం నెల్లూరు నుంచి కోల్కతా ప్రయాణం. ఇరాన్ ఇజ్రాయెల్ పరస్పర దాడులతో యుద్ధ మేఘాలు. ఆయా దేశాలకు భారత పౌరులెవరూ వెళ్లొద్దని కేంద్రం హెచ్చరిక.